ఏంటిటా కుండబద్దలు కొడతా అంట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, సనాతన ధర్మం పేరిట పవన్ కళ్యాణ్ ఒక దొంగ నాటకం ఆడుతూ ఉన్నాడు. దానికి గల కారణం ఏమిటి, దాని వెనకున్న అసలు రహస్యం ఏమిటి, ఇన్ని రంగులు మార్చి పవన్ కళ్యాణ్ ఇప్పుడు సనాతన ధర్మం దగ్గరికి ఎందుకు వచ్చాడు? పార్టీ పెట్టినప్పుడు చెగోవేరా ఫోటోని ఇలా ఇత్యాదులన్నీ పెట్టుకుని వచ్చిన వాడు, మరి ఈ రోజున సనాతన ధర్మం, మా ఇంట్లో ఎప్పుడు రామనామ స్మరణ జరుగుతూ ఉంటుంది అని ఇలాంటి మాటలన్నీ చాలా చెప్తూ ఉన్నాడు. ఇప్పుడు సనాతన ధర్మం అనే విషయంలో నిన్న వారాహి డిక్లరేషన్ అనే పేరుతోటి నిన్న తిరుమలలో కూడా ఒక మీటింగ్ పెట్టి హల్చల్ చేశాడు. ఆ మీటింగ్లో మాట్లాడిన కొన్ని మాటలు ఆధారంగా ఆయనకు గతంలో ఆయన మాట్లాడింది ఏమిటి, ఇప్పుడు ఆయన చేస్తున్నది ఏమిటి అని వరుసగా మనం ఒకసారి పరిశీలించుకుంటే, ఈ వీడియోలో సహేతుకమైన కారణాలతోటి నేను ఖచ్చితంగా వివరించగలుగుతానని అనుకుంటూ ఉన్నాను. ఈ పవన్ కళ్యాణ్ ఆడుతోంది మొత్తం ఒక దొంగ నాటకం. దీన్ని బీజేపీ ఇప్పుడు దక్షిణ భారతదేశంలో మతపరమైన రాజకీయాలకి చిచ్చు రాజేస్తోంది. అది గనక గనగన మండే మంటలాగా అయితే ఇక వాళ్ళు రాజకీయం చలిమంట కాసుకోవటం జరుగుతుంది. అలాంటి దానికి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పావులాగా ఉపయోగపడుతూ ఉన్నాడా? ఇది పోయి పోయి అటు తిరిగి 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 వచ్చి మరి చంద్రబాబు నాయుడు సీటు కిందకి నీళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయా? గతంలో నేను చెప్పినట్టుగా ఆంధ్ర ఏకనాథ్ షిండే పవన్ కళ్యాణ్ కాబోతూ ఉన్నాడు అనే దానికి ఖచ్చితమైన ఈ కారణాలు ఇప్పుడు కనిపించే అవకాశం ఉందా అనేది పూర్తిగా ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను. సనాతన ధర్మం పేరిట ఆయన ఇప్పుడు ఒక పెద్ద దీక్ష చేస్తూ ఉన్నాడు. తిరుపతి లడ్డు అపవిత్రం జరిగిపోయింది, స్వామివారికి అపచారం జరిగింది అని ప్రాయశ్చిత్త దీక్ష మొదలుపెట్టాడు. ఆ దీక్ష అసలుకైతే ఎప్పుడు మొదలుపెట్టాలి? ఈ విషయం జరిగింది కానీ ఎన్డీడీబీ రిపోర్టు వచ్చింది కానీ 2 నెలల కిందట, ఎప్పుడో జూలైలో వచ్చింది. దాన్ని మొన్న చంద్రబాబు నాయుడు బయటపెట్టే వరకు పవన్ కళ్యాణ్కి తెలియదా? మరి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్కే తెలియదంటే మరి ఏం జరుగుతున్నట్టు ప్రభుత్వంలో? నిజంగా తెలియకుండానే ఉందా, లేక తెలిసి ఈ రోజున బయటకు వచ్చి ఇప్పుడు ఈ ధర్మం పేరిట కానీ లడ్డు అపవిత్రం పేరిట కానీ ఈ పవన్ కళ్యాణ్ ఏదైనా ఒక నాటకం ఆడుతున్నాడా అనే అనుమానం అందరికి వస్తుంది కదా. అసలు ఆలయ సంప్రోక్షణే ఆ రోజే చేసి ఉండాల్సింది చంద్రబాబు నాయుడు. ఆ విషయం చేయకుండా ప్రజాకోర్టులో జగన్మోహన్ రెడ్డిని దోషిగా నిలబెట్టిన తర్వాత ఇప్పుడు అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇక సిట్టులు కానీ విచారణలు కానీ అది సుప్రీంకోర్టు దాకా వెళ్ళి మరి ఇప్పుడు సిబిఐ కూడా పర్యవేక్షణ చేయబోతోంది అనే వార్తలు కూడా బయటకు వస్తున్న ఈ తరుణంలో మరి ఈ లడ్డు విషయంలో నిజంగా సనాతన ధర్మానికి ఏమి కారణం ఉంది? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ విచిత్ర వేషధారణ ఒకదాన్ని వేసుకుని ఇప్పుడు సనాతన ధర్మం పేరిట బయటకు రావటానికి, అంటే దీని వెనక కొంత కారణాలు ఉంటాయి. బీజేపీకి పవన్ కళ్యాణ్కి ఉన్న మిత్రత్వం ద్వారానే కదా అసలు చంద్రబాబు నాయుడు కూడా వెళ్ళి కూటమిలో కలిసేంత అగత్యం ఏర్పడింది. ఇలాంటివన్నీ చూసిన తరువాత ఎవరికైనా సరే ఖచ్చితంగా అనుమానం వచ్చి తీరాల్సిందే, ఈ సనాతన ధర్మం పేరిట పవన్ కళ్యాణ్ ఆడుతుంది నాటకమా కాదా అని. ఇదే సనాతన ధర్మం మీద పవన్ కళ్యాణ్కి గనక ఖచ్చితంగా ఆయన చెప్పుకుంటున్నట్టుగా గతం నుంచే ఆయన వాళ్ళ ఇంట్లో రామనామస్మరణ జరగటం, రాముడంటే ఆయనకి విపరీతమైన భక్తి ఉండటం ఇలాంటివన్నీ ఉన్నాయి అని అనుకుంటే గనుక, మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేస్తోంది ఏమిటి అనేది ఒకసారి మనం ఆలోచించుకుంటే, పవన్ కళ్యాణే గనక ఈ సనాతన ధర్మం పేరిట ఆయనకి అంత గొప్ప ఇష్టం కానీ ముందు నుంచే పాటించే ఇది కానీ ఉంటే 3 పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటాడు? సనాతన ధర్మంలో విడాకులనే ప్రక్రియ అసలు ఉందా? ఎంత పెద్దలు కుదిర్చిన పెళ్ళి చెడిపోయినప్పటికీ కూడా వాళ్ళు ఒకళ్ళకొకళ్ళంటే పడకపోయినా కూడా కలిసే ఉండటం, కుటుంబ ధర్మాన్ని పాటించటం ఇలాంటివన్నీ చేస్తారు. కాదని ఇప్పుడు రాజ్యాంగంలో ఉన్నదో లేకపోతే ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఉన్న కొన్ని అమెండ్మెంట్స్ అన్నింటినీ ఆయనకు అనుగుణంగా ఆయన మలుచుకుని ఇలాంటి పని ఏదైనా చేస్తూ ఉన్నాడా అనేది కూడా అనుమాన పడాల్సిన అవసరం ఉంది కదా. సనాతన ధర్మాన్ని రాముణ్ణి కనుక ఆయన అంత గొప్పగా కీర్తించి పాటించేవాడు అయితే రాముడు ఏం చెప్పాడు? ఏకపత్ని వ్రతం చేశాడు, ఒకే భార్య, ఒకే మాట, ఒకే బాణం.
అదే కదా రాముడి యొక్క ఆయన రామాయణంలోంచి మనం నేర్చుకోవలసింది. కానీ ఈయన మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. సరే, మూడు పెళ్ళిళ్ళు ముగ్గురు భార్యలు అనగానే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గుర్తుకొస్తాడేమో. ఆ విషయం కొంచెం తీసి పక్కన పెట్టేసి ఈయన పెళ్ళిళ్ళు చేసుకున్న విధానం, పెళ్ళిళ్ళు ఏ రకంగా చేసుకున్నాడు అనే విధానాన్ని ఒకసారి మనం చూసుకుంటే, సనాతన ధర్మంలో చెప్పబడిన లాంటి పెళ్ళిళ్ళు ఏం చేసుకున్నాడు ఈయన? సనాతన ధర్మంలో ఈ అథర్వణ వేదంలోనూ మనుధర్మశాస్త్రంలోనూ ఒక 8 రకాల పెళ్ళిళ్ళు ఉన్నట్టుగా కొంత సమాచారం లభిస్తోంది. అందులో ఇక బ్రహ్మ వివాహం అనో, లేకపోతే ఆదర్శ వివాహం అనో, లేకపోతే ఈ రాక్షస వివాహం అనో, లేకపోతే ఈ పిశాచ వివాహం, ఇట్లాగా చాలా చెప్పబడ్డాయి. అందులో ఈ పవన్ కళ్యాణ్ ఏ రకమైన పెళ్లి చేసుకున్నాడు? సనాతన ధర్మాన్ని ఆచరించేవాడు క్రిస్టియన్ యువతి అయిన అన్నా లెజినోవ్ అని ఏ రకంగా పెళ్లి చేసుకున్నాడు? దానికి ముందు రేణుదేశాయి పెళ్లి ఎలా జరిగింది? పెళ్ళి జరిగిందా, పెళ్లి తర్వాత జరగాల్సిన తంతు జరిగిందా, లేదు బిడ్డ పుట్టిన తర్వాత పెళ్లి జరిగిందా, ఇలాంటివి చాలా కనిపిస్తూ ఉంటాయి పవన్ కళ్యాణ్ జీవిత చరిత్రలో. ఆయన పెళ్ళిళ్ళు అనేది ఆయన ఇష్టం అని చెప్పుకుంటున్నప్పటికీ, సనాతన ధర్మం దగ్గరకు వచ్చేటప్పటికీ ధర్మం ఏం చెబుతుంది? ఎన్ని రకాల పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని చెబుతుంది, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు అని చెబుతుంది, భార్య బ్రతికుండగానే విడాకులిచ్చి మరొక యువతిని పెళ్లి చేసుకునే అవకాశం ధర్మం కనిపించిందా? మరి మనుధర్మ శాస్త్రాన్ని కూడా మనం ఖచ్చితంగా పాటించి తీరాల్సిందే. ఇక్కడ కులం గోత్రం అన్నిటినీ పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. వీటన్నిటినీ తీసుకున్న తరువాత కూడా పవన్ కళ్యాణ్ మరి ఇన్ని పెళ్ళిళ్ళు గురించి, ఈ ఆ పెళ్ళిళ్ళు జరిగిన వ్యవహారం గురించి మనం ఇక్కడ చర్చించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఇట్లాంటివన్నిటినీ చూసిన తరువాతనే కదా మరి ధర్మం పేరిట ఆయన ఈ ఒక గొప్ప నాటకం ఆడుతున్నాడు అనే అనుమానం ఎవరికి రాకపోదు కదా. ఇది సరే పవన్ కళ్యాణ్ పర్సనల్ ఇష్యూ అని మనం అనుకుంటే గనుక, సనాతన ధర్మం పేరిట రాజకీయం చేయటాన్ని ఇప్పుడు నేను ఆయన ఒక దొంగ నాటకం ఆడుతూ ఉన్నాడు అనే విషయాన్ని నేను ఇక్కడ వివరించదలుచుకున్నాను. నిన్న ఆయన వారాహి డిక్లరేషన్ అనే చేసిన ఒక ప్రసంగంలో ఆయన చెప్పిన దాంట్లో ప్రకారంగా చూసుకుంటే ఆయన చాలా వివరించాడు. ఎప్పుడో 1971లో జరిగిన పెరియార్ ఈ శ్రీరాముడి ఒక చిత్రపటానికి చెప్పులు దండ వేసి ఊరేగించారు, చెప్పుతో రాముడి ఫోటోను కొడుతూ ఊరంతా తిరిగారు అనే విషయాన్ని ప్రస్తావించాడు. రామాయణ కల్పవృక్షం అని రాయబడిన ఈ నేల మీదనే రామాయణ విషవృక్షం అనేది కూడా రంగనాయకమ్మ రాశారు అనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించాడు. మరి ఒకసారి ఆ విషయాల్లో కూడా చూసుకుంటే కనుక నిజంగా పెరియార్ పట్ల ఈయనకి అంత ఏహ్యభావం ఎలా వచ్చింది? రాముడి చిత్రపటాన్ని చెప్పుతో కొట్టినందుక, లేకపోతే రాముడి చిత్రపటానికి చెప్పులు దండ వేసినందుక? యాక్చువల్గా ఈ జనసేన పార్టీ ఆవిర్భవించినప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పుకొని వచ్చాడు? ఇక్కడ జరిగిన దాని ప్రకారంగా మనం చూసుకుంటే ఒకసారి ఈ పార్టీ పెట్టినప్పుడు చెగోవేరా ఆదర్శాలు ఉన్నాయని, తనకేదో లెఫ్టిక్ భావాలు ఉన్నాయి అనే వీటన్నిటినీ కూడా ఆ రోజున వివరించడం జరిగింది. ఈ పెరియార్ పెట్టిన డిఎంకే పార్టీలో ఉన్న కరుణానిధి కావచ్చు, స్టాలిన్ కావచ్చు, ఆ తర్వాత ఇప్పుడు ఉదయనిధి కావచ్చు, ఏదో ఉదయనిధి చెప్పిన కొన్ని సంఘటనలను కూడా ఆయన పరిగణలోకి తీసుకొని సనాతన ధర్మం అంటే వైరస్ లాంటిది, ఆ వైరస్ని చచ్చిపోయే వరకు మనం శ్రమించి తీరాల్సిందే అని చెబితే ఆయన మీద ఊగిపోయాడు. మరి వాళ్ళైతే అదే స్టాండ్ మీద ఉన్నారు. పెరియార్ ఏ విషయాల కోసం ఈ డిఎంకే పార్టీని పెట్టాడో దాన్ని ఈరోజు వరకు కంటిన్యూ చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ ఏం చేశాడు చెప్పండి? పవన్ కళ్యాణ్ నిజంగానే ఆనాటి నుంచి, పార్టీ పెట్టిన నాటి నుంచి సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ వచ్చాడా, లేకపోతే లెఫ్టిక్ భావాలతోటి ఆయన పార్టీ పెట్టడం జరిగిందా? మరి ఇలా సనాతన ధర్మాన్ని పూర్వం నుంచి ఆచరించే వాడైతే గనుక 2019లో బీఎస్పీ పార్టీతోటి, బహుజన సమాజ్వాదీ పార్టీతోటి పొత్తు ఎలా పెట్టుకున్నాడు? ఈ పెరియార్ భావాలతోటి ఉత్ప్రేరణ చెందిన కాన్షీరామ్ పెట్టిన బహుజన సమాజ్వాదీ పార్టీ అది. ఆయన పెరియార్ ఫాలోవర్ అని చెప్పడానికి కూడా చాలా మనకి తార్కాణాలు ఉన్నాయి. ఉదాహరణకు ఈ కాన్షీరామ్ రాసిన ఒక పుస్తకాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్కి, పెరియార్కి ఆయన అంకితం చేశాడు ఆ పుస్తకాన్ని. అంటే పెరియార్ భావాలు ఈ కాన్షీరామ్లో ఉన్నాయి, మరి ఆ కాన్షీరామ్ పెట్టిన బహుజన్ సమాజ్వాదీ పార్టీ, ఆ తర్వాత మాయావతి లీడ్ చేశారు, ఆ మాయావతితోటి ఈయన 2019లో పొత్తు ఒప్పందం కుదుర్చుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
పొత్తుతోటి ఆయన ఎన్నికలకు వెళ్ళటం జరిగింది. అంటే ఇప్పుడు పెరియారు భావాలతో ఉన్న ఈ పార్టీతోటి సనాతన ధర్మాలు భావాలు ఉన్న ఈ పవన్ కళ్యాణ్ ఎలా పొత్తు పెట్టుకుంటాడు అనే విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిందే కదా. దాంతోపాటుగా రామాయణ కల్పవృక్షం, విశ్వనాథ సత్యనారాయణ రాసిన అంత మహా గొప్ప కావ్యాన్ని ఉన్న చోటనే మనకి రామాయణ విషవృక్షం కూడా రాశారు. వాళ్ళని కూడా కోర్టులు ఏం చెయ్యలేదు, కోర్టులు కూడా ఏం మిన్నకుండా ఊరుకున్నాయి అని చెప్తూ ఉన్నారు. 1971లో పెరియార్ చేసిన ఆ పని, దాని గురించిన మీ పక్కన మీకు ఫోటోలు కూడా కనిపిస్తాయి చూడండి. ఆ రోజు శోరామస్వామి నడిపే తుగ్లక్ అనే పత్రికలో ఆ విషయాన్ని కూడా చెప్పారు. ఆ విషయమై కేసు పెట్టడం కూడా జరిగింది. ఆ విషయమై కోర్టులో కూడా దాని మీద విచారణ జరిగింది. ఆ విషయం కూడా జరిగితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వాటిని ప్రస్తావిస్తూ కోర్టులు ఏం పట్టించుకోవటం లేదు. ఇస్లామిక్ దీంట్లో జరిగితే ఊరుకుంటారా, క్రిస్టియన్ దాంట్లో జరిగితే ఊరుకుంటారా, బౌద్ధిజం దాంట్లో జరిగితే ఊరుకుంటారా అంటే ఆల్మోస్ట్ ఆల్ మరి బీఎస్పీ పార్టీ మోస్ట్లీ ఈ బౌద్ధిజం అనే దీన్ని మాత్రమే పాటిస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళందరినీ మేము గౌరవిస్తామని కలుపుకున్నప్పటికీ కూడా మరి ఇక్కడ ఈ రామాయణ కల్పవృక్షం విశ్వనాథ సత్యనారాయణ రాయటానికి ఎంత హక్కు ఎంత స్వాతంత్రం ఉందో ఇలాగనే విషవృక్షం అని రాయటానికి మరి రంగనాయకమ్మ కూడా అంతే హక్కు అంతే స్వాతంత్రం ఉన్నాయి కదా. ఇక్కడ ఏదైనా ఒక విషయం మీద చర్చ జరగాలి అని అంటే రెండు వైపులా చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఆవిడ రాసింది తప్ప రైటా అనే దానికో, లేకపోతే రామాయణంలో ఉన్నదాన్ని వక్రీకరించారని చెప్పడానికో ఇక్కడ మనం చర్చ చేయటం లేదు. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ ఆ ఈ విషయాలన్నింటినీ ఎత్తాడు కాబట్టి అవతల పెరియారు భావాలతో ఉన్న పార్టీతోటి ఆయన సంబంధాలు పెట్టుకుంటాడు, ఇవతల సనాతన ధర్మం పేరు చెప్పి వీళ్ళందరినీ నిందిస్తూ ఉంటాడు. అది ఎలాగా కుదురుతుంది? ఎవరి స్వేచ్ఛ, ఎవరి స్వాతంత్రం, ఎవరి హక్కు వాళ్లకుంటాయి. వాటన్నిటినీ చూసుకున్న తర్వాత కదా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అసలు ఇంత మొత్తం తీసేస్తే మరి నిన్న ఆయన తిరుమల వెళ్ళిన సమయంలో ఏదో జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా ఉండటానికి వెళ్ళలేదు అనేది ప్రచారం నడుస్తున్న తరుణంలో ఆయన కూడా కొన్ని పనులు చేశాడు. ఏదో వాళ్ళ అమ్మాయిని ఇంతకు ముందు ఆయన బాప్తిజం తీసుకుంది కాబట్టి ఆవిడకి ఇప్పుడు డిక్లరేషన్ ఇచ్చి మేము వెళ్ళామని పిల్లలను కూడా ఈ రాజకీయాల్లోకి లాక్కొచ్చాడు. అసలు విచిత్రమైన విషయం ఏమిటంటే మరి ఇది 2019లో జరిగిందో ఎప్పుడు జరిగిందో తెలియదు. ఈ పాస్టర్లని వీళ్ళందరినీ ఆకట్టుకోవటానికి చెప్పాడో మరి ఏ మాట చెప్పాడో ఇదే పవన్ కళ్యాణ్ ఒక రోజు ఏం చెప్పాడు, అతి చిన్న వయసులోనే నా ఫ్రెండ్ ఒకడు ఈ పాస్టర్ అయ్యాడు, ఆయన నాకు బాప్తిజం ఇచ్చాడు అని ఆయనే డిక్లేర్ చేసుకున్నాడు. అసలు ఇప్పుడు డిక్లరేషన్ ఇవ్వాల్సింది పవన్ కళ్యాణ్ కూతురా, లేకపోతే అసలు పవన్ కళ్యాణ్నే డిక్లరేషన్ ఇవ్వాలా? ఇక్కడ ఇప్పుడు బాప్తిజం తీసుకున్న వాళ్ళందరూ క్రైస్తవ మతంలోకి వెళ్ళినట్టే కదా. ఇవి ఇతర మతస్థులు ఎవరైనా వస్తే ఇక్కడ ఖచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాలి. ఈ డిక్లరేషన్ విషయంలో ఇంకా క్లారిటీ లేకుండా పోయింది. అటేదో జగన్మోహన్ రెడ్డిని నిందించాలనో ఏదో ఒకటి మాట్లాడాలనో చేసిన పనిలాగా కనిపిస్తోంది తప్ప ఇక్కడ వేరే రకమైన ఏం కనిపించలేదు. పవన్ కళ్యాణ్ ఇంతకు ముందే చెప్పున్నాడు నేను కూడా బాప్తిజం తీసుకొని ఉన్నాను అని. దీంతో పాటుగా మీకు ఈ పక్కన ఫోటోల్లో కనిపిస్తుంది చూడండి, మరి అన్నా లెజినోవా ఈయన కలిసి ప్రార్థనలు కూడా చేస్తూ ఉన్నారు. చర్చికి వెళ్ళి ప్రార్థనలు చేసినంత మాత్రాన అయిపోతారు అని అప్పట్లో కోర్టు కూడా ఏమి ఆ ప్రార్థనలు చేసినంత మాత్రానో గాస్పెల్స్ విన్నంత మాత్రానో క్రిస్టియన్ అని ఎవరు ప్రూవ్ చేయలేరు అని అంటే ఆయన స్వయంగా ఆయన నోటితోనే చెప్పాడు నేను బాప్తిజం తీసుకున్నాను, నాకు బాప్తిజం ఇచ్చాడు ఆయన అని. ఇలాంటి విషయాలన్నిటినీ చూసిన తరువాత ఈ పవన్ కళ్యాణ్ దగ్గర ఏమాత్రం క్లారిటీ ఉంది, ఈ సనాతన ధర్మం పట్ల ఆయనకి ఏమి అంత మక్కువ ఇప్పుడు కలిగింది అనేది మనం ఇక్కడ చూసుకోవాల్సిన అంశం. 2019లో బీఎస్పీ పార్టీతో పెట్టుకున్నప్పుడే కొంత తేటతెల్లం అయిపోయింది సనాతన ధర్మం పేరిట ఈయనకి ఏమాత్రం ఆయన అంత ప్రేమాభిమానాలు ఉన్నాయో తెలియదు. పెళ్ళిళ్ళ విషయంలోనే ఏ రకమైన వివాహం ఆయన చేసుకున్నాడో కూడా చెప్పలేదు. అసలు ఒక భార్య ఉండగా మరో భార్యను చేసుకునే అవకాశం ఉందా లేదా, సనాతన ధర్మం ఆ విషయంలో నీకు వెసులుబాటు కల్పించిందా లేదా, లేదు ప్రస్తుతం ఉన్న ఇప్పుడు నడుస్తున్న కాన్స్టిట్యూషన్ ప్రకారంగా దాన్ని అదే పెద్ద తప్పు కాదు అని కోర్టులే చెబుతున్నాయి అని తీసి పక్కన పెడతారేమో కానీ మరి సనాతన ధర్మంలో అలాంటిది ఏం లేదు కదా. దాంతోపాటుగా రాజకీయాల్లోకి దేవుణ్ణి లాగటం, ఈ లడ్డు విషయంలో కల్తీ నెయ్యి జరిగి ఉద్యమం ద్వారా లడ్డు అపవిత్రమైంది, అందులో జంతు కొవ్వు ఉంది అనేది మాకు ఎన్డీడీపీ రిపోర్ట్ ద్వారా అందరికీ తెలుస్తుంది. కానీ 2 నెలల తరువాత పవన్ కళ్యాణ్ ఆడుతున్న ఈ డ్రామా కారణం ఏమిటి?
2 నెలల ముందు నుంచే ఎందుకు ఆయన చేయలేదు, ఎన్డీడీబీ రిపోర్టు తెలియక ముందైతే ఎటు తెలియలేదు అనుకోవచ్చు. తెలిసిన తరువాత ఎన్డీడీబీ రిపోర్టు జూలైలోనే వచ్చిన తర్వాత ఇప్పుడు సెప్టెంబర్ అక్టోబర్లో ఈయన దీక్ష కొనసాగిస్తూ ఊగిపోతూ నేను సనాతన ధర్మాన్ని కాపాడే ధర్మ రక్షకుణ్ణి అని అంటున్నాడు అంటే దాని వెనకమాల ఏదో రాజకీయ ప్రయోజనం, రాజకీయ కారణం ఉంటుంది అని అనుకోవాలి. ఖచ్చితంగా ఈ పవన్ కళ్యాణ్ని బీజేపీ పార్టీ ప్రొవోక్ చేస్తోంది. ఈ సనాతన ధర్మం పేరిట ఈ సౌత్ ఇండియాలో కూడా మతపరమైన చిచ్చు రేపటానికి, మతపరమైన రాజకీయాలు చేయడానికి వాళ్ళు పూనుకున్నారనే విషయం ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఈ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఈ తిరుమల తిరుపతి బోర్డులో వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు కదా ఆ రోజున, వాళ్ళు కూడా మిన్నకుండా ఊరుకున్నారు. అంటే దాని వెనక వాళ్ళ హస్తం కూడా ఉందని అనుకోవాలా మనం? అలా జరుగుండొచ్చు ఇలా జరుగుండొచ్చు అని చెప్పే వీళ్ళందరూ నేను చెప్పినట్టుగా ఎందుకు జరుగుండకూడదు అని ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందా లేదా? అంటే సనాతన ధర్మం పేరిట ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక రాజకీయ నాటకం ఆడుతూ ఉన్నాడు. ఆ నాటకం వెనకున్న అసలు ఉద్దేశం ఆయన సీఎం సీటే. ఆయన ఖచ్చితంగా ఇక్కడ ఆంధ్ర ఏకనాథ్ షిండేగా మారబోతూ ఉన్నాడు. ఈ చంద్రబాబు నాయుడు సీటు కిందకి నీళ్లు తీసుకొచ్చే ప్రయత్నాలు ఈ జనసేన బీజేపీ కలిసి చేస్తూ ఉన్నాయనేది నాకైతే ప్రస్ఫుటంగా స్పష్టంగా అర్థమవుతోంది. మీకు ఏమనిపిస్తుంది? ఇక అది మీ ఇష్టం. ఇదే ఈరోజు కుండబద్దలు.